Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ రోజు కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే మొదటిగా ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్ 2018 ప్రకటించారు. దీని మీద మనల్ని క్వశ్చన్ ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే 2018 ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్ యొక్క ప్రధానోత్సవం ఈ క్రింది వాణిలో ఎక్కడ జరిగింది. 2018 ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్ యొక్క ప్రధానోత్సవం సింగపూర్లో జరిగింది. అదేవిధంగా ఈ ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డ్స్ 2018 యొక్క విజేతల పూర్తి జాబితా కనుక మనం చూసినట్లయితే మొదటిగా కేటగిరీ పేరు, అదేవిధంగా షో పేరు, విజేత పేరు. దీనిలో మొదటిగా మన భారతదేశం నుంచి విజేతలుగా నిలిచిన వారిని కనుక మనం చూసినట్లయితే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ హాస్ట్ కేటగిరీలో వచ్చేసి బిగ్ బాస్ షోకి సంబంధించిన సల్మాన్ ఖాన్ విజేతగా నిలవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ డైరెక్షన్ కేటగిరీలో వచ్చేసి నెట్ఫ్లిక్సెస్ ఒరిజినల్ సిరీస్ సాకర్డ్ గేమ్స్ షోకి సంబంధించిన అనురాగ్ కశ్యప్ విజేతగా నిలిచారు. అదేవిధంగా బెస్ట్ ఎడిటింగ్ కేటగిరీలో వచ్చేసి సాకర్డ్ గేమ్స్కి సంబంధించిన ఆర్తి బజాజ్ విజేతగా నిలిచారు. బెస్ట్ కామెడీ ప్రోగ్రామ్ కేటగిరీలో వచ్చేసి క్వీన్స్ ఆఫ్ కామెడీ షోకి సంబంధించిన డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా విజేతగా నిలిచింది. సో దీని మీద కూడా మనల్ని క్వశ్చన్ ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో బిగ్ బాస్ షోకి సంబంధించిన ఈ క్రింది వాణిలో ఎవరు విజేతగా నిలిచారు అని కూడా మనల్ని క్వశ్చన్ అడగచ్చు. సో ఈ పేర్లు, అదేవిధంగా ఆ షో పేరు, అదేవిధంగా ఈ కేటగిరీ నేమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బెస్ట్ టెలినోవేలా లేదా సోప్ ఒపేరా సిరీస్ కేటగిరీలో వచ్చేసి పోరస్ షోకి సంబంధించిన వన్ లైఫ్ స్టూడియోస్ విజేతగా నిలిచింది. అదేవిధంగా బెస్ట్ 2D అనిమేటెడ్ ప్రోగ్రామ్ లేదా సిరీస్ కేటగిరీలో వచ్చేసి లాంపెట్ షోకి సంబంధించిన కార్టూన్ నెట్వర్క్ ఇండియా విజేతగా నిలవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కేటగిరీలో వచ్చేసి ది లాస్ట్ డ్రాప్ ఇండియాస్ వాటర్ క్రైసిస్ షోకి సంబంధించిన ఎన్జీసీ నెట్వర్క్ ఇండియా విజేతగా నిలిచింది. అదేవిధంగా మనం చూసినట్లయితే బెస్ట్ నాన్ స్క్రిప్టెడ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో వచ్చేసి ది రీమిక్స్ షోకి సంబంధించిన గ్రే మ్యాటర్ ఎంటర్టైన్మెంట్ విజేతగా నిలిచింది. అదేవిధంగా బెస్ట్ డ్రామా కేటగిరీలో వచ్చేసి మిస్ షెర్లాక్ షోకి సంబంధించిన మిస్ షెర్లాక్ విజేతగా నిలిచింది. సో ఇవన్నీ కూడా మన భారతదేశం నుంచి విజేతలుగా నిలిచిన వారి లిస్ట్. అదేవిధంగా మన ఆసియా ఖండం నుంచి విజేతగా నిలిచిన వారి లిస్ట్ కనుక మనం చూసినట్లయితే బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో వచ్చేసి క్రిటికల్ డెవెన్ షోకి సంబంధించిన ఇండోనేషియాకి చెందిన అదీనియా విరాస్తి విజేతగా నిలిచారు. అదేవిధంగా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో వచ్చేసి ది హంటర్ షోకి సంబంధించిన చైనాకి చెందిన యు విజేతగా నిలిచారు. అదేవిధంగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో వచ్చేసి కెనాపా హారస్ బ్యూల్ షోకి సంబంధించిన ఇండోనేషియాకి చెందిన మైఖేల్ కో విజేతగా నిలిచారు. అదేవిధంగా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ కేటగిరీలో వచ్చేసి రోజకీ షోకి సంబంధించిన తైవాన్ దేశానికి చెందిన క్యాండీ యాంగ్ విజేతగా నిలిచారు. సో ఇదంతా మనకి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ కేటగిరీ పేరు, అదేవిధంగా మనం చూసినట్లయితే షో పేరు, అదేవిధంగా విజేత పేరు. ముఖ్యంగా ఇక్కడ ఆసియా ఖండంలోకి వచ్చిన తర్వాత వేరు వేరే దేశాల నుంచి విజేతలుగా నిలవడం జరిగింది. సో తైవాన్ దేశానికి, ఇండోనేషియా దేశానికి సంబంధించి, చైనాకి సంబంధించి, అదేవిధంగా ఇండోనేషియా దేశానికి సంబంధించి. బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో క్రిటికల్ లెవెన్ షోకి సంబంధించిన అదీనియా విరాస్తి అవార్డు గెలుచుకున్నారు. ఈమె ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని కూడా మనల్ని క్వశ్చన్ అడగొచ్చు, రైట్? సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చైనాలో జరుగుతున్న చైనా ఇండియా సంయుక్త అభ్యాసం హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2018. ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2018 భారతదేశానికి, చైనాకి, ఈ రెండు దేశాల సైనిక సంయుక్త అభ్యాసం. ఇది ఈ 2018 చైనాలో జరుగుతుంది. ఈ 2018 జరుగుతున్న ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సంయుక్త అభ్యాసం 7వ సిరీస్. దీని యొక్క ప్రారంభ వేడుక వచ్చేసి చైనాలోని చెంగ్డూలో డిసెంబర్ 10వ తేదీన ప్రారంభం అవడం జరిగింది. ఈ సంయుక్త అభ్యాసం డిసెంబర్ 23వ తేదీ వరకు కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అభ్యాసం యొక్క పేరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2018 అభ్యాసం. ఇది ఏ దేశాలకి మధ్య జరుగుతుంది? చైనాకి, ఇండియాకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2018. 2018 జరిగిన ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సంయుక్త అభ్యాసం 8వ సిరీస్, 7వ
సిరీస్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది ఎక్కడ జరుగుతుంది, చైనాలోని చెంగ్డూలో ఇది జరుగుతుంది. అదేవిధంగా అదర ముఖ్యమైన సైనిక అభ్యాసాలు కనుక మనం చూసినట్లయితే యుద్ధ అభ్యాస్, యుద్ధ అభ్యాస్ అనేది ఇండియాకి యునైటెడ్ స్టేట్స్కి ఈ రెండింటికి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఇండియాకి మంగోలియాకి జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అదేవిధంగా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వచ్చేసి ఇండియాకి చైనాకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. ఇది 2018 ఎక్కడ జరుగుతుంది, చైనాలో జరుగుతుంది. అదేవిధంగా ఇంద్రా వచ్చేసి ఇండియాకి రష్యాకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. సో ఈ ఇంద్రా 2018 కూడా ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఎక్వేరిన్. ఈ ఎక్వేరిన్ అనేది ఇండియాకి మాల్దీవులకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. సంప్రీతి వచ్చేసి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అదేవిధంగా శక్తి వచ్చేసి ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. నెక్స్ట్ వచ్చేసి గరుడ శక్తి వచ్చేసి ఇండియాకి ఇండోనేషియాకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. హరిమౌ శక్తి వచ్చేసి ఇండియాకి మలేషియాకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అదేవిధంగా ఇంబ్యాక్స్ వచ్చేసి ఇండియాకి మయన్మార్కి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. ప్రబల్ దోస్తిక్ వచ్చేసి ఇండియాకి కజకిస్తాన్కి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. అదేవిధంగా సముద్ర శక్తి వచ్చేసి ఇండియాకి ఇండోనేషియాకి మధ్య జరిగే సంయుక్త నావిక అభ్యాసం. అదేవిధంగా సింబెక్స్ కూడా సింగపూర్కి ఇండియాకి మధ్య జరిగే సంయుక్త నావిక అభ్యాసం. సూర్యకిరణ్ వచ్చేసి ఇండియాకి నేపాల్కి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. మిత్రశక్తి వచ్చేసి భారతదేశానికి శ్రీలంకకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. ఖాంజార్ వచ్చేసి ఇండియాకి కర్గిస్తాన్కి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. మైత్రి ఇండియాకి థాయిలాండ్ దేశాలకి మధ్య జరిగే సంయుక్త సైనిక అభ్యాసం. సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అభ్యాసం యొక్క పేరు, ఆ అభ్యాసం ఏ ఏ దేశాలకి మధ్య జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2018 సంయుక్త సైనిక అభ్యాసం ఎక్కడ జరుగుతుంది. సో 2018 కనుక ఇది జరిగినట్టయితే, సో లేటెస్ట్గా జరిగినట్టయితే దాని మీద కూడా మనల్ని ఎక్కడ జరిగింది అనే దాన్ని కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2018 ఈ అభ్యాసం ప్రస్తుతం చైనాలో జరుగుతుంది. అదేవిధంగా ఇంద్రా 2018 వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే చైనా యొక్క రాజధాని బీజింగ్, చైనా యొక్క కరెన్సీ రెన్మిన్బి, అదేవిధంగా చైనా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ జీ జిన్పింగ్. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తమిళనాడు కోసం $31 మిలియన్ రుణ ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది. భారతదేశం మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తమిళనాడు కోసం $1 మిలియన్ రుణ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది 2018 డిసెంబర్లో. $31 మిలియన్ మీద ఇవి సంతకం చేయడం జరిగింది. సో ఇవి ఎందుకు చేసినాయి అంటే ఈ తమిళనాడు రాష్ట్రం యొక్క టూరిజం ఇండస్ట్రీని బలోపేతం చేయడం కోసంగా, అదేవిధంగా ఈ తమిళనాడులో సందర్శకుల సంఖ్యని పెంచడం కోసంగా ఈ ఇండియా ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్తో $31 మిలియన్ లోన్ ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. ఈ సంతకం ఇవి ఎక్కడ చేశాయంటే న్యూఢిల్లీలో చేశాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని 1966 December 19 దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ వచ్చేసి తకేషి వటానాబే. అదేవిధంగా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి తాకిహికో నకావు. ఇతను ప్రస్తుతం ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి 9వ ప్రెసిడెంట్గా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. ఇతను జపాన్కి చెందిన వ్యక్తి. అదేవిధంగా ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క సభ్యదేశాలు ప్రస్తుతం 67. నెక్స్ట్ వచ్చేసి టైమ్ మ్యాగజైన్ యొక్క పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి సౌదీ జర్నలిస్ట్ అయిన జమాల్ ఖషోగి పొందడం జరిగింది. ఈ జమాల్ ఖషోగి 2018 అక్టోబర్ 2 హత్యకు గురవడం జరిగింది. కాబట్టి ఇతను చనిపోయిన తర్వాత ఈ టైమ్ మ్యాగజైన్ యొక్క పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది ఇతనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ టైమ్ మ్యాగజైన్ ఈ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించి మొట్టమొదటిసారిగా తన యొక్క మ్యాగజైన్ కవర్ పేజీ మీద ఒక చనిపోయిన వ్యక్తి ఫోటోని ముద్రించడం ఇదే మొట్టమొదటిసారి అని మనం చెప్పుకోవచ్చు. టైమ్ మ్యాగజైన్ యొక్క పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు 2018 సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి.
అదేవిధంగా ఈ అవార్డుని 1927 నుంచి ఈ పర్సన్ ఆఫ్ ద ఇయర్ టైటిల్ అవార్డులు ఈ టైమ్ మ్యాగజైన్ ఇవ్వడం జరుగుతుంది. 2016 వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ యొక్క అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఈ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందడం జరిగింది. ఇప్పుడు ఈ టైమ్ మ్యాగజైన్ యొక్క ఈ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సౌదీ జర్నలిస్ట్ అయిన జమాల్ ఖషోగి పొందడం జరిగింది. ఈ అవార్డు పేరు పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. దీన్ని ఇస్తుంది ఎవరు? టైమ్ మ్యాగజైన్. ఈ 2018 దీని యొక్క విజేత జమాల్ ఖషోగి. ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? సౌదీ దేశానికి సంబంధించిన జర్నలిస్ట్. అదేవిధంగా 2016 ఈ టైమ్ మ్యాగజైన్ యొక్క పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? యుఎస్ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ దీన్ని పొందడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క కొత్త గవర్నర్గా శక్తికాంత దాసు నియమితులు అవ్వడం జరిగింది. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 24వ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి ఆ పదవిలో ప్రస్తుతం ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 25వ గవర్నర్గా శక్తికాంత దాసు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ని 1935 ఏప్రిల్ 1వ తేదీన స్థాపించడం జరిగింది. దీనిని భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క చట్టం 1934 కింద 1935 ఏప్రిల్ 1వ తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ని ఏ ప్రణాళిక ఆధారంగా స్థాపించారు? జేఎం క్వీన్స్ ప్రణాళిక ఆధారంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. 1949 జనవరి 1వ తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంక్ని జాతీయం చేయడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి గవర్నర్ ఎవరు? ఆస్బోర్న్ స్మిత్. అదేవిధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 23వ గవర్నర్ రఘురామ్ రాజన్. 24వ గవర్నర్ వచ్చేసి ఉర్జిత్ పటేల్. ఇతను రాజీనామా చేయడం జరిగింది లేటెస్ట్గా. అదేవిధంగా ప్రస్తుతం అదేవిధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 25వ గవర్నర్ శక్తికాంత దాస్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ని ఎవరు నియమిస్తారంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ని కేంద్ర ఆర్థిక మంత్రి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ మంత్రిత్వ శాఖ సైబర్ దోస్త్ అనే ట్విట్టర్ అకౌంట్ని ప్రారంభించడం జరిగింది. హోమ్ మంత్రిత్వ శాఖ డాష్ అనే ట్విట్టర్ అకౌంట్ని ప్రారంభించింది. ఈ ట్విట్టర్ అకౌంట్ పేరు మనకి చాలా ఇంపార్టెంట్, సైబర్ దోస్త్. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4వ పార్ట్నర్స్ ఫోరంని ప్రారంభించడం జరిగింది. ఎన్నో పార్ట్నర్స్ ఫోరం ఇది? 4వ పార్ట్నర్స్ ఫోరం. దీన్ని ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీన్ని ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని నిర్వహించింది వచ్చేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పార్ట్నర్షిప్ ఫోరంకి భారతదేశం వేదిక అవడం ఇది 2వసారి అని మనం చెప్పుకోవచ్చు. ఈ 2వసారి ఈ భారతదేశం ఈ పార్ట్నర్స్ ఫోరంకి వేదిక అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 4వ పార్ట్నర్స్ ఫోరంని ఈ క్రింది వాణిలో ఎక్కడ ప్రారంభించాడు? న్యూఢిల్లీలో, బెంగళూరులో, కలకత్తా? న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 12 డిసెంబర్. మనం ప్రతి సంవత్సరం కూడా 12వ తేదీన ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇది 2017 ఈ ఐక్యరాజ్య సమితి 12వ తేదీన ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా జరుపుకోవాలని చెప్పేసి రిజల్యూషన్ 72/138 ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ 2018 యొక్క ఈ 12వ తేదీన మనం జరుపుకుంటున్న ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే యునైట్ ఫర్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్, నౌ ఈజ్ ద టైమ్ ఫర్ కలెక్టివ్ యాక్షన్. యునైట్ ఫర్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్, నౌ ఈజ్ ద టైమ్ ఫర్ కలెక్టివ్ యాక్షన్. అదేవిధంగా 12వ తేదీన మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీని కూడా జరుపుకుంటున్నాం. 12వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీని జరుపుకుంటాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవాన్ని కూడా 12వ తేదీన జరుపుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయిల్ బికమ్స్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో ఇజ్రాయిల్ దేశం శాశ్వత సభ్య దేశంగా చేరడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమగ్రతకి
ఈ నగదు బదిలీ అదేవిధంగా తీవ్రవాద ఫైనాన్సింగ్ ఏదైతే ఉందో దానికి అదేవిధంగా ఇతర సంబంధిత బెదిరింపులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఎదుర్కోవడం కోసంగా 1989వ సంవత్సరంలో ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని స్థాపించడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం శాశ్వత సభ్య దేశంగా చేరింది. ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ వచ్చేసి జెరూసలేం. ఇజ్రాయెల్ యొక్క కరెన్సీ ఇజ్రాయిలీ న్యూ షెకెల్. నెక్స్ట్ వచ్చేసి జాతీయ పింఛను పథకంలో ఉద్యోగుల తరపున కేంద్ర ప్రభుత్వ చందాని 10% నుంచి 14% పెంచనున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన అరుణ్ జైట్లీ ప్రకటించడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? అరుణ్ జైట్లీ. ప్రస్తుతం ఈ జాతీయ పింఛను పథకం ఉద్యోగుల తరపున ఈ కేంద్ర ప్రభుత్వ చందాన్ని 1% నుంచి 8% పెంచుతుంది? 10% నుంచి 14% పెంచుతుంది. ఈ శాతాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. జాతీయ పింఛను పథకంలో ఉద్యోగుల తరపున కేంద్ర ప్రభుత్వ చందాన్ని 10% నుంచి 8% పెంచనున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన అరుణ్ జైట్లీ ప్రకటించారు. 14% పెంచుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.